हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल कुटी हाउस हसीना। मॉर्निंग टिफिन वच्चेसी खिचड़ी चेस्तुन्नानु। इदोच्चेसी बांडली पेट्टी ओक रेंडु स्पून्ल आयिल वेसानु। आनियन दोरगा वेयिंचिन तर्वात कोद्दिगा पच्चिमिर्ची वेसानु। अदे पंचमेल दाल अंटारु कदा, दांतो खिचड़ी चेसानु। चाला अंटे चाला रुचिगा उंदी। ఇప్పుడు మనం ఇంట్లో వండుకుంటే ఒక రకం దాల్ వేస్తాం కదా, ఇది ఆల్రెడీ బయట దొరికింది పంచమేల దాల్ అని, 5 రకాల పప్పులు కలిపిందేది తీసుకొచ్చాను, దాంతోనే కిచిడీ చేశాను। ఒక టమాటా, నేను రైస్ అయితే 2 పావులు వేస్తాను, 2 పావులకి అది వచ్చేసి ఒక అర్ధ పావు వేస్తాను పప్పులు, అన్ని కలిపిన పప్పులు। ఇది తొందరగా అయిపోవడానికి నేను ఒక ఐడియా అయితే పాటిస్తాను, మీరు గాని ట్రై చేయండి। రైస్ కుక్కర్లో మనకు ఎసురు ఉప్పు కావాల్సినంత వేసి కుక్కర్లో పెట్టేసాను నేను। ఇది వచ్చేసి పోపు పెడుతున్నాను, ఇది పోపు అంతా రెడీ అయిన తర్వాత అందులో కలిపేస్తాను। అంటే రెండు పండ్లు తొందరగా అయితాయి కదా, మళ్ళీ సెపరేట్ సెపరేట్ చేసుకుంటూ కూర్చోకోకుండా అలా చేస్తాను। ఇది వచ్చేసి పప్పులు, 5 రకాల పప్పులు ఉంటే అది గాని వేసాను, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఉప్పు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను। తొందరగాను అవుతుంది, మనకు హెల్తీ గాని। మార్నింగ్ మార్నింగ్ రైస్ కుక్కర్ లో ఆల్రెడీ పెట్టినాను, మీకు చూపించడానికి అట్ నుంచి మళ్ళీ తీసుకొచ్చాదాన్ని చూడండి। ఇంకా అది దాని టైంకి అది అయిపోతుంది। కిచిడీ లేకొచ్చేసి ఆలుగడ్డ, వంకాయ, టమాటా వేసి కర్రీ చేశాను। పోపు దినుసులు, నూనె వేసి పోపు దినుసులు వేసాను। ఇది ఆనియన్ ఒకటి కట్ చేసి వేసాను, వంకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు అన్నీ ఒలిచి కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నాను। ఇది ఎక్కువ పల్చగాను ఉండదు, గట్టిగాను ఉండదు, కొద్దిగా నార్మల్గా మనం అన్నం లెక్క కలుపుకునేదట్టు, అదే కిచిడీ లెక్క కలుపుకునేటట్లుగా ఉండడానికి అలా చేస్తాను। చాలా బాగుంటుంది, పల్లి చట్నీ అయినా బాగుంటుంది, పుదీనా చట్నీ అయినా బాగుంటుంది। నేనైతే ఈసారి ఆలుగడ్డ వంకాయ కర్రీ చేస్తాను, నా పోపులు పెట్టి కొద్దిగా కరివేపాకు వేసాను। ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను। వంకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు అన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటా పేస్ట్ వేసాను। టమాటా కట్ చేసి వేస్తే మనకంత గ్రేవీ రాదు, మనం ప్యూరీ చేసి వేసామంటే రుచిగాను ఉంటుంది, గ్రేవీగాను వస్తుంది। రుచికి సరిపడినంత కారము, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి, ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మిర్చి కానీ చీల్చి పెట్టుకున్నాను, ఒకవేళ కారం తగ్గితే వేద్దాము అని। కలర్ఫుల్గా ఆలుగడ్డ వంకాయ కూర, కిచిడీ లేక కానీ చాలా బాగుంటుంది వంకాయ కూర, మన వైట్ రైస్ లేకంటే కిచిడీ లేక చాలా బాగుంటుంది। చిన్నపిల్లలకి తినబెట్టడానికి కానీ ఇట్లా మెత్తగా అవుతుంది, బాగా తినపెట్టచ్చు కదా। బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటా ప్యూరీ వేసాను, కొబ్బరి ముక్కలతో కొద్దిగా మసాలా కానీ వేస్తారు కానీ ఇంకా మార్నింగ్ మార్నింగ్ అంత హెవీ మసాలాలు ఎందుకు లేని, ఇదే కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేశాను। అలా వేసినా కానీ చాలా బాగుంటుంది, కొబ్బరి ముక్కలతో కొద్దిగా మసాలా చేసి వేస్తే। 2 టమాటాలు తీసుకున్నాను, ఇప్పుడు టమాటా రేట్ ఎక్కువైపోయింది కదా, 10 రూపీస్ వస్తుండే ఇప్పుడు 60 రూపీస్ అయిపోయింది। నిన్న స్పార్లో వచ్చేసి 49 రూపీస్కి ఇచ్చాడు 1 కిలో, గల్లీలో ఇంటి దగ్గర తీసుకుంటే 60 రూపీస్ ఉంది। చూడండి నా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్లకందరికీ నా ధన్యవాదాలు। ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ప్లీజ్। నా వీడియోస్ ఎలా ఉంటున్నాయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి। మార్నింగ్ మార్నింగ్ హెవీ టిఫిన్, కిచిడీ, ఆలుగడ్డ, వంకాయ కూర, మనం తింటే లైట్గా తినాం కదా, ఫుల్గానే తినేస్తాము। మామూలు ఏదైనా ఉప్మా సేమియా అంటే కొద్దిగా నార్మల్గా తింటాం, కానీ రైస్తో చేసిన ఐటమ్ అంటే ఎవరైనా కానీ ఫుల్గానే తినేస్తాము, అది కానీ మార్నింగ్ కాదు, కొద్దిగా లేట్గానే, ఇప్పుడైతే అందరి టైంలో లేట్గానే అవుతున్నాయి కదా। 1-2 గ్లాసులు వాటర్ వేసి బాయిల్ అవ్వడానికి పెట్టాను,
ఎంతో రుచికరమైన ఆలుగడ్డ వంకాయ కర్రీ. ఆ కారం తక్కువ ఉందని కొద్దిగా పచ్చిమిర్చి చీలకలు కానీ వేశాను, కొద్దిగా ఉప్పు వేశాను. మాకు కిటికీ తెరిస్తే గాలి ఒకటే ఫోర్స్గా ఫోర్మని వస్తుంది, అందుకే పొయ్యి దగ్గర డోర్ తీయకపోతే వెలుతురు తక్కువ ఉంటుంది, తీస్తే గాలి ఎక్కువ. అందుకే రైస్ కుక్కర్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాను. పోపు కోసరం కొద్దిసేపు నుంచోవచ్చు, అది రైస్ కుక్కర్లో అయిపోతుంటుంది కదా అని ఏదో ఐడియాలు. ఎలా ఉన్నారండి అందరూ? కరోనా భయం అయితే చాలా అంటే చాలా చుట్టుకుంది. స్టార్టింగ్లో ఒక భయము, మధ్యలో ఒక భయము అన్నట్లు అయిపోయింది. కిచడీ చూడండి ఎంత కలర్ఫుల్ రెడీ అయిపోయిందో. ఆలుగడ్డ వంకాయ కర్రీ కానీ చిక్కబడింది, ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో చూడండి. మీరు కానీ ట్రై చేయండి ఆలుగడ్డ వంకాయ కర్రీ. కిచడీ అయితే మార్నింగ్ తినేసాం, కానీ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కాకరకాయ తీసుకొచ్చాను. ముక్కలు కట్ చేసి రెండు రకాలుగా కట్ చేసినాను. అది బిల్లలు బిల్లలుగా ఒక రకము, చిన్న ముక్కలుగా ఒక రకము. ఆ బిల్లలది ఏదైనా ఫ్రై చేద్దాము అని నూనె పెట్టాను. ఆ కాకరకాయ ముక్కలన్నీ వేయించి పెట్టుకుంటాను. ఎప్పుడైనా కానీ కిచెన్లో నుంచున్నప్పుడు, మా హస్బెండ్ కట్ చేశారు, ఎంత బాగా కట్ చేశారు చూడండి. కటింగ్ చేసేటివన్నీ అతనికే, చిన్న చిన్నగా కట్ చేయమంటే చిన్నగా రెండు రకాలుగా కట్ చేశారు. ఒకటి బిల్లలు బిల్లలుగా, ఒకటి చిన్న చిన్న ముక్కలుగా. ఇది ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ అవి కానీ ఫ్రై చేశాను. ఆయిల్ కొద్దిగా వేసి కొద్దిసేపు మూత పెట్టామంటే మగ్గడము అవుతుంది, కొద్దిగా బ్రౌన్ కానీ అవుతాయి. ఇవి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇందులో మిర్చి పొడి, కారం పొడి, అదే మిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పొడి వేసినా కానీ చాలా రుచిగా ఉంటుంది. నేనైతే హాయ్ చెప్తున్నాను మీకందరికీ. డైరెక్ట్గా మాట్లాడాలంటే కొద్దిగా భయం వేస్తుంది, అందుకే వీడియోనే చేస్తాను. ఇది ఇంకో రకమైన కాకరకాయ ముక్కలు కట్ చేపించాను, కొద్దిగా ఆయిల్ వేసి. అదే ఇంతకు ముందు కాకరకాయ వేయించాను కదా, అదే ఆయిల్లోనే ఇది కానీ వేసి బాగా వేయించాను. కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడినంత కారము, కొద్దిగా పసుపు, ఒక టమాటా వేసి బాగా వేయించాను.